దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 26వ తారీఖు జూలై నెల 2022 సంవత్సరం. ఈరోజును ప్రభువు మనకిచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు అంతా ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును గణపరుస్తూ, ప్రభు యొక్క చిత్తాన్ని చేస్తూ, దేవుని యొక్క చిత్తములో మనమందరం ముందుకు సాగుదుముగాక. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనములో ప్రభువు మాట్లాడుతూ, ఇదిగో మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే అని అంటున్నాడు. మీకు సామర్థ్యం అంటే బలము, అర్హత ఇచ్చేవాడు ఆయనే. ఏంటి సామర్థ్యం? దేవుడు మనకిచ్చే సామర్థ్యం ఏంటి అంటే, మనం చేయలేని దాన్ని మనము చేయుటకు ఆయన సామర్థ్యాన్ని, బలాన్ని, కావలసిన ప్రతిదీ ఇస్తాడు. అక్కడ సామర్థ్యం అన్న మాట ఎక్కువ శాతం బైబిల్ గ్రంథంలో ఎలా వాడబడిందంటే, కృప. దేవుడిచ్చే సామర్థ్యమే కృప అండి, కృప అంటారు. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, ఆయన సామర్థ్యము తరతరములు ఉంటుందంట, ఆయన కృప కూడా నిత్యం ఉంటుందట. ఆయన కృప బైబిల్లో ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో అందరూ పాపం చేశారు, కానీ ఆ తరం వారిలో నోవహు ఒక్కడే యెహోవా దృష్టి యందు కృప పొందినని 6వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. కృప, దేవుని కృప. ప్రి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృపను పొందుకోవాలి. దేవుని తాతలు మొదటిగా 16వ అధ్యాయం 34వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్న ఆయన స్తుతించుడని వాక్యం సెలవిస్తుంది. నిరంతరం ఉండే దేవుని కృప, ఆయన కృపను మనం పొందుకోవటమే, ఆ యెహోవా కృప, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను పొందుకోవటమే సామర్థ్యం. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేయలేకపోతూ ఉంటాం. అయితే చేయలేని ఆ పనిని చేయటానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో సౌలు గారు గొల్యాతును చూసి భయపడతాడు. అయితే సౌలు గారు గొల్యాతును చూసి భయపడినప్పుడు సౌలు దగ్గరున్న ఏ యొక్క పరాక్రమశాలి కూడా అతన్ని జయించడానికి ముందుకెళ్ళా. కానీ చిన్నవాడైన దావీదు వెళ్ళాడు. చిన్నవాడైన దావీదులో శరీర సంబంధమైన సౌష్ఠ్యము, శక్తి లేదు. అందుకే అందరూ అనుమానించారు. కానీ ఆయనలో ఏమిటంటే, దేవుని కృప ఉంది. అందుకే దేవుడు కూడా అంటాడు, సౌలుకి నా కృపను దూరము చేసినట్లు దావీదుకి నేను కృపను దూరము చేయను అని అంటారు ప్రభు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొన్ని కార్యాలు చేయలేక, కొన్నిటి నుంచి బయటపడలేక చాలామంది బాధపడుతున్నారు. కొన్ని విషయాల్లో జయము పొందలేక చాలా బాధపడుతున్నారు. అయ్యో, నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నానే, అయ్యో నేను ఇది అనుకుంటున్నా ఇది చేయలేకపోతున్నానే, అయ్యో నేను ఇంత టార్గెట్ చేయలేకపోతున్నానే, ఇంత గోల్ని నేను రీచ్ అవ్వలేకపోతున్నానే అని చాలామంది తమ జీవితం గురించి, తమ జీవితంలో తమ కంటే బలమైన వాటిని చేయలేని పరిస్థితిలో కుంగిపోతున్నారు. అలాంటి వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ శక్తికి మించిన కార్యమైనా, నీ బలానికి మించిన కార్యమైనా, నీ ధనానికి మించిన కార్యమైనా, నీకు మించిన కార్యమైనా, ఒక్కటే గుర్తుంచుకోండి, దేవుని కృపకు సాధ్యము. దేవుని కృప వలన మనం సామర్థ్యం పొందుకుంటాం. ఎంత పెద్దదైనా సాధించటానికి, ఎంత పెద్ద, ఇప్పుడు గొర్రెల కాపరి రాజు అవుతాడు, రాజయ్యాడు. దేవుడే సామర్థ్యం ఇచ్చాడు గొర్రెల కాపరికి. బానిస ప్రధానమంత్రి అవుతాడా? ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడే ఆ కృప చూపించి సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు చూపించే సామర్థ్యమే కృప, దైవ కృప, యేసుక్రీస్తు యొక్క కృప. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప కొరకు ఎదురు చూడండి. బైబిల్లో ఉంటుంది, ఆయన కృప ఆకాశాన్ని అంటిద్దంట, ఆయన సత్య సందత్వం అంతరిక్షం అంటిద్దంట. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన కృప పగటి వేళ ఆజ్ఞాపిస్తుంది. అంటే తెల్లవారుజామున ఎవరైతే వేకుజాములు ఇచ్చి ప్రార్థన చేస్తారో, బైబిల్లో ఉంటుంది 42వ కీర్తన 8వ వచనంలో పగటి వేళ ఆయన తన కృప కలిగిన ఆజ్ఞాపించాడంటే పగలే పొద్దున్నే ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుడు కృపనిచ్చి సామర్థ్యము కలుగ చేస్తాడు. ఆయన కృపనిచ్చి సామర్థ్యము కలగజేసేవాడు కాబట్టి ఆయన కృపను పొందుకోవడానికి వేకువజాములేచి ప్రార్థన చేయాలి. 103వ కీర్తన 11వ వచనంలో ఆయన ఎందు భయభక్తులు కలవారి, ఆయన కృప అధికంగా ఉంది. ఎప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే వేకువజాములేచి ప్రార్థన చేస్తే ఆయన కృప కలిగిన ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన కృప కావాలంటే, ఆయన సామర్థ్యం కావాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన భయభక్తులు కలిగి మరి జీవిస్తేనే ఆయన కృప మన మీదకి, మన కుటుంబాల మీదకి దయచేయబడిద్ది, విడుదలైద్ది, విస్తరిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, దేవుని యొక్క వాక్యంలో ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారో తెలుసా? ఇదిగో ప్రభువా, నీ కృప ఉత్తమమైనది, నీ కృప
ఉత్తమమైంది గనక నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దేవజనుడు. యెహోవా నా ప్రభువా, నీ నామమును బట్టి నాకు నీ కృపను చూపించని 109వ కీర్తన 2వ వచనం. అంటే యేసయ్య నామములో ఆయన కృప ఉంది. అంటే మనం యేసయ్య నామాన్ని కలిగి ఉండాలి, ఆయన నామములో ప్రార్థన చేయాలి, ఆయన నామము కింద మనం ఉండాలి. యేసయ్య నామము బలమైన దుర్గం అంట. నీతిమంతుడు దానిలో వెళ్ళి దాక్కుంటాడని బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, ఆ బలమైన దుర్గం ఆయన నామే కదా. మరి ఆయన నామాన్ని మీరు కలిగి ఉండాలి, ఆయన పేరును బట్టి బ్రతకాలి, ఆయన పేరు చెప్పుకొని బ్రతకాలి, ఆయన పేరు కింద బ్రతకాలి. అలా జరిగితే ఏం జరిగింది? కృప విడుదల అయింది. మరి ఆ విధంగా ఆయన కృపను పొందుకొని సామర్థ్యముతో మనం ముందుకు సాగుదుము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, సామర్థ్యం మాకు కావాలి తండ్రి. చేయలేని పనులు చేయటకు సామర్థ్యం, జరగని కార్యాలు జరిగించుటకు సామర్థ్యం, అనుకునే పనులు ప్రతిదీ జరిగించుకున్నటకు సామర్థ్యం, నీ పని చేయటకు సామర్థ్యం మాకు దయచేయండి. ఈ పాపలోకములు పరిశుద్ధులుగా జీవించే సామర్థ్యం మాకు దయచేయండి. దానికి కృపే కావాలి కాబట్టి కృపను గ్రహించండి. బిడ్డల అవసరతలు తెచ్చి నీ కృపతోనే పని యేసయ్య నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును.